నో అస్సలు జాయిన్ అవ్వకండి. యా 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 హాయ్ అందరికి. అండ్ ఈ వీడియో అసలు చేద్దాం అనుకోలేదు నేను అయితే యాక్చువల్లీ, బట్ రీసెంట్గా నాకు కాల్ మీ ఫర్ యాప్ నుండి అండ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ కామెంట్ సెక్షన్లో రిపీటెడ్గా ఈ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఏంటంటే బ్రో, నేను ఫస్ట్ ఇయర్, నేను సెకండ్ ఇయర్, నేను థర్డ్ ఇయర్, లేదా నేను పాస్డ్ అవుట్, ఆల్రెడీ ఇంత గ్యాప్ ఉంది, నేను జాయిన్ అవ్వచ్చా? అసలు ఒక కోచింగ్ కాదు, అసలు కోచింగ్లో జాయిన్ అవ్వచ్చా? పర్టికులర్ కోచింగ్ సెంటర్లోకి జాయిన్ అవ్వచ్చా, లేదా ఆఫ్లైన్ సెంటర్లో జాయిన్ అవ్వచ్చా? ఇగో ఇట్లాంటి రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి కామెంట్స్ అనేది. నేను రిప్లై ఇస్తూనే ఉన్నా, వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా పర్సనల్గా, బట్ అయినా అవి ఆగట్లేదు. అందుకే ఈ వీడియో చేస్తున్న మేజర్గా. మేజర్గా ఈ వీడియోలో అసలు కోర్స్ తీసుకోవాలా, తీసుకుంటే ఎట్లాంటి టైంలో తీసుకోవాలి అండ్ ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అన్న డీటెయిల్గా మాట్లాడుకుందాం. జాయిన్ అవ్వాలా వద్దా అన్న ఒక డౌట్ ఉంటే మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తా, మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది. సో డెఫినెట్గా ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక్కటైతే క్లియర్గా చెప్తాను మీకు, ఎవరు అది వేరే యూట్యూబర్ కానీ నేను కానీ, అది మీ బ్రదర్ కానీ, మీ పర్సనల్ ఫ్రెండ్ కానీ, ఎవరైనా సరే మీరు దీంట్లో జాయిన్ అయిపోండి, మీకు జాబ్ వస్తుంది అంటే మాత్రం అసలు జాయిన్ అవ్వకండి. అది మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నా, ఫైనల్ ఇయర్లో ఉన్నా, ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయినా, ఎందుకంటే ఎందుకు చెప్తున్నాయినండి, అసలు జాయిన్ అవ్వకండి. ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉండాలి, నీకు ఒక ఐడియా ఉండాలి. ఫస్ట్ నువ్వు వినడం, నీకు ఒక ఐడియా ఉండాలి ఎందుకు జాయిన్ అవుతున్నా ఈ కోచింగ్ సెంటర్లో, దీంట్లో ఇంత టైం స్పెండ్ చేయబోతున్నా, ఒక 6 మంత్సా, 1 ఇయరా స్పెండ్ చేయబోతున్నాం, అసలు ఏం నేర్పిస్తారు, అసలు ఎందుకు జాయిన్ అవ్వాలి దీంట్లో, అండ్ డబ్బులు ఇంత ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి అన్న ఒక క్లియర్ కట్ ఐడియా ఫస్ట్ నీకు ఉండాలి. ఆ తర్వాత డిసైడ్ అవ్వచ్చు మీరు జాయిన్ అవ్వచ్చా, మీరు జాయిన్ అవ్వచ్చు, నీకు ఒక క్లారిటీ ఉంది కదా, అప్పుడు నువ్వు జాయిన్ అయిపోవచ్చు. ఆ క్లారిటీ ఎట్లా తెచ్చుకోవాలో నేను ఇస్తా. జాయిన్ అవ్వాలా అవ్వద్దా అని నేను చెప్పట్లేదు ఈ వీడియో, నీకు ఒక క్లారిటీ ఇస్తా, నువ్వే డిసైడ్ అవుతావు జాయిన్ అవ్వాలా అవుతా, అదే కోచింగ్ సెంటర్లో కానీ అండ్ పర్సనల్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, ఆ కోచింగ్ సెంటర్స్లలో జాయిన్ అవ్వాలి, అది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ, అవ్వాలా వద్దా అన్నది నువ్వే డిసైడ్ అవుతావు. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడదాం అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఒకవేళ బీటెక్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఇంటర్లో వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, ఇంటర్లో ఉన్నాం మేము, మేము నేర్చుకోవచ్చా ఈ పర్టికులర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి, లేకపోతే ఈ సెంటర్లో జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళకైతే ఫస్ట్ ఈ క్లారిటీ ఇస్తా, ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడదాం, తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడదాం. ఫస్ట్ సరే, మీరు ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, ఇంటర్ అబిడ్, అది ఏదైనా సరే స్టార్టింగ్లో ఉంటారు కదా కాలేజ్లో, స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒకటి మీరే అనలైజ్ చేసుకోండి. ఏంటంటే సరే ఇప్పుడు సరే నువ్వు సెకండ్ ఇయర్లో ఉన్నావు, ఫస్ట్ ఇయర్లో ఉన్నావు, ఏ బ్రాంచ్ నీది, అది ఐటీ టెక్ సైడా ఆర్ సిఎస్సి, ఇట్లాంటి కంప్యూటర్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా ఆ సైడా, ఆర్ నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్స్ ఎలక్ట్రికల్, ఈసీ, మెకానికల్, అటు సైడా. ఫస్ట్ ఈ కేటగిరీస్ డివైడ్ చేసుకో. ఫస్ట్ మనము ఈ కంప్యూటర్కి సంబంధించిన బ్రాంచెస్ ఉంటాయి కదా, ఐటీ, కంప్యూటర్, సిఎస్సి ఉంటాయి, వాళ్ళ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఇయర్లో ఉన్నావు, నువ్వు ఆల్రెడీ నేర్చుకుంటా ఉన్నావు, నువ్వు ఒకవేళ కోచింగ్ అదే టైంలో తీసుకున్నావు అనుకో, సెకండ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే తీసుకున్నావు అనుకో, ఆ కాన్సెప్ట్సే కదా మళ్ళీ నీకు అలా చెప్పేది, అప్పుడు కోచింగ్ ఎందుకు, నీకు కోచింగ్ ఎందుకు, ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు, అవసరం లేదు కదా. సో డోంట్ జాయిన్, సింపుల్గా డోంట్ జాయిన్. నీకు అంతగానం ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే, నీకు కాలేజ్లో సరిగ్గా చెప్తలేరు అన్న ఫీలింగ్ నీకు ఉంటే, నీకు లాట్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి ఇక్కడ, బుక్స్లలో చాలా ఉంటాయి, లెక్చరర్కి పర్సనల్గా అడగచ్చు, మనము అడిగి ఇంకా తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా కావాలంటే ఫ్రీ రిసోర్సెస్ చాలా ఉన్నాయి మనకి, బెస్ట్ అంటే యూట్యూబే ఉంది మనకి, యూట్యూబ్లో లాట్స్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది, నీకు ఇంగ్లీష్ వస్తే చాలు, లాట్స్ ఆఫ్ కంటెంట్ ఉన్నది. అండ్ ఈ లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, ఇట్లాంటి చాలా ఉన్నాయి నువ్వు నేర్చుకోవడానికి, నువ్వు యూజ్ చేసుకుంటలేవు అంతే. ఆల్రెడీ నువ్వు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ సైడే ఉండి మళ్ళీ నువ్వు కోచింగ్ తీసుకుంటా అంటే ఇట్ అదైతే నాకైతే వర్త్ అనిపించదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నేర్చుకుంటా ఉన్నావు. నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే అసలు ఐడియా ఉండదు కాబట్టి కొంచెం కన్సిడర్ చేస్తే చెయ్యొచ్చు. సరే అయినా సరే నాకు కావాలి అన్నప్పుడు ఈ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసుకో నువ్వు. ఓకే ఇంట్లో పైసలు పెట్టగలుగుతారా, నెలకింత అయినా పర్లేదు, ఇంత లంసం అయినా పర్లేదు, పెట్టగలుగుతారా అన్నప్పుడు ఆలోచించకుండా నీ ఇష్టం, ఇంకా నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయిపోయి తీసేసుకో. ఏది కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే నీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపో, కావాలంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని చేసేసుకో. ఇది ఈ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి. సరే మనకి నాన్ టెక్కే చాలామంది ఉంటారు, నాన్ టెక్ సైడ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, సరే ఏదో ఒక రీజన్ వల్ల ఈ నాన్ బ్రాంచెస్, నాన్ టెక్ బ్రాంచ్ తీసుకొని ఉంటారు, వాళ్ళకి ఎట్లా? ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, సరే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లోనే ఉంటారు కదా, మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది కదా, బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒక పని చేయండి, మ్యాక్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, జాయిన్ అయిపోయి నేర్చుకోవాలి అన్న ఒక పాయింట్ ఉంటుంది, అది ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది. ఫస్ట్ ఒకటి చూసుకోండి, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లుంది మీకు. ఓకే పర్లేదు, ఫైనాన్షియల్గా బాగానే ఉన్నాం మేము, పెట్టుకోగలుగుతాం మంత్లీ ఇంత అయినా పెట్టుకోగలుగుతాం, మరి లంచం ఒకసారి పెట్టుకోగలుగుతాం అన్న వాళ్ళు, యూ కెన్ చూస్ ఎనీ కోచింగ్ అండ్ ఏదైనా చూస్ చేసుకొని జాయిన్ అయిపోవచ్చు. ఒకవేళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ఇట్లాంటివే నాకు చాలామంది తగిలి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు జాయిన్ అవ్వాలా వద్దా, ఇట్లాంటివే చాలా తగులుతూ ఉన్నాయి. మీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి నీకు ఇంట్రెస్ట్ ఉన్నదనుకో, ఒక పని చేయి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వరకు, ఫైనల్ ఇయర్ ముందు వరకు మ్యాక్స్ ఫ్రీ రిసోర్సెస్ చూసుకునే జాయిన్ అవ్వు. ఓకేనా, మొత్తం ఫ్రీ రిసోర్సెస్ మీద డిపెండ్ అయ్యి ఎంత వీలైతే అంత నేర్చుకో. ఫ్రీ రిసోర్సెస్ మనకి అన్ని స్క్రంబుల్డ్ ఉంటాయి, బట్ నువ్వు నేర్చుకుందామని ఒకసారి డిసైడ్ అయినప్పుడు ఒక రోడ్ మ్యాప్ అనేది నీకు నువ్వు వేసుకొని
అవి ఎక్కడెక్కడ దొరుకుతాయి అని ఒక రీసెర్చ్ చేసినావు అనుకో, చాలా దొరుకుతాయి. నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, అసలు పైసలు పెట్టలేము అయినా సరే జాయిన్ అవ్వాలి అనుకున్న పాయింట్లో అయితే డోంట్ జాయిన్, అసలు జాయిన్ అవ్వకండి. ఓకేనా? ఫైనల్ ఇయర్ వర్క్ మ్యాక్స్ ఈ ఫ్రీ రిసోర్సెస్ మీదే డిపెండ్ అయ్యి దాని తర్వాత డిసైడ్ అవ్వండి, ఓకేనా, జాయిన్ అవ్వాలా వద్దా అని. అప్పుడు అమౌంట్ పెట్టి జాయిన్ అయినా ఏదైనా ఒక వాల్యూ ఉంటుంది. బట్ స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే జాయిన్ అయితే మేము నేర్చుకుంటాము డబ్బులు వేస్ట్ చేస్తామంటే అసలు పాయింటే ఉండదు అక్కడ. మీకు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్ని వేస్ట్ అయిపోతుంది. అండ్ మరి ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది కదా, ఫోర్త్ ఇయర్కి వస్తారు కదా, ఫస్ట్ థర్డ్ ఇయర్ లోపు మ్యాక్స్ అన్ని బ్యాక్లాగ్స్ డిక్లాగ్స్ ఏం లేకుండా క్లీన్గా ఉండండి. అండ్ మీకు ఆల్రెడీ ఫ్రీ రిసోర్సెస్ నుండి చాలా ఇన్పుట్స్ తీసుకొని ఉంటారు థర్డ్ ఇయర్ వరకు. ఫోర్త్ ఇయర్లకు ఎంటర్ కాగానే ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఈ నాన్ టెక్ వాళ్ళు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిపోయి ఏదో ఒక కోచింగ్ సెంటర్, అది ఏదైనా కదా, ఆన్లైనా ఆఫ్లైనా ఏదో ఒకటి జాయిన్ అయిపోయి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ కాలేజ్తో పాటు దీన్ని కవర్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేర్చుకుంటూ కాలేజ్ కంప్లీట్ అయ్యే లోపు మీకు స్కిల్ ఉంటుంది, డెఫినెట్గా స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది, అది మ్యాటర్. యా ఓకేనా? మ్యాక్స్ క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే, సరే మాకు ఆల్రెడీ ఫోర్త్ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతున్నాము ఆర్ ఇంకా మాకు డబ్బులు ఉన్నాయంటే యూ కెన్ జాయిన్, ఎవరైనా ఎవరేమన్నారు డబ్బులు వేస్ట్ అయినా మీకు పెద్ద ఫరక్ పడదు ఒకవేళ డబ్బులు ఉన్న వాళ్ళు అయితే. బట్ లేని వాళ్ళే చాలా మంది ఉంటారు, బట్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, అంత ఎఫర్ట్ చేయలేరు చాలా మంది. మరి ఒక 1 లాక్, 1 లాక్, 1.5 లాక్ పైన ఉంటే కొన్ని 30-40,000 ఉండొచ్చు, అంత కూడా ఎఫర్ట్ చేయలేరు కొంతమంది. సో అట్లాంటి వాళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఏంటంటే, కోచింగ్ తీసుకుంటేనే నీకు జాబ్ వస్తుందని ఎక్కడ లేదు. ఓకేనా? ఫస్ట్ పాయింట్, ఎక్కడ లేదు. కోచింగ్ తీసుకుంటేనే నీకు జాబ్ వస్తుందని ఎక్కడ లేదు. ఓకేనా? అదైతే మైండ్లో పెట్టుకో ఫస్ట్. నీకు చాలా ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి అండ్ నీకు తెలివి ఉన్నది, అక్కడెక్కడ దొరికితే ఏంది కథ అని మొత్తం తెలుసు. సో వెతుకు, స్టార్ట్ చేయి ఫ్రీ రిసోర్సెస్ నుండి, మ్యాక్స్ గెయిన్ చేయి, చాలా వరకు గెయిన్ చేయి. గెయిన్ చేసినాకనే నీకు ఇంకా కావాలి అనిపిస్తే అప్పుడు ఏదన్నా డబ్బులు సెట్ చేసుకొని జాయిన్ అవ్వు. అప్పటి వరకు అయితే అసలు 1% కూడా కోచింగ్ అనే థాట్ తీయకు. కోచింగ్లో జాయిన్ అయితే వాళ్ళు ప్లేస్మెంట్ ఇస్తారు అని, 1% కూడా ఎవ్వరు 100% నీకు ప్లేస్మెంట్ అని ఇవ్వరు. అసలు జాయిన్ అయితే నీకు జాబ్ ఇచ్చేస్తామని అన్నటోళ్ళు అయితే అసలు వాళ్ళు నా మాటే నమ్మకండి, 1% కూడా నమ్మకండి, జాబ్ ఇవ్వరు నీకు. కోచింగ్ ఇస్తే నీకు ఒక నాలెడ్జ్ ఇస్తారు అంతే, నీకు జాబ్ అయితే ఇవ్వరు. అది కూడా నీ ఓన్గా నువ్వు ఎక్కడైనా బయట సెర్చ్ చేసుకొని కొట్టుకోవాలి కానీ ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినా సరే నీకు ఇదే కథ ఉంటుంది. సో బెటర్ నీకు అన్ని డబ్బులు వేస్ట్ చేయడం ఇష్టం లేకపోతే ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి మనకి, నేర్చుకో, నౌకరి, ఇండీడ్, ఇట్లాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. జాబ్ సెర్చ్ చేయి, అప్లై చేయి, ఇంటర్వ్యూస్ ఇవ్వు, అటెండ్ అవ్వు, జాబ్ కొట్టుకో, ఇట్లా కూడా ఉంటుంది ప్రాసెస్. నీకు దాంట్లో జాయిన్ అయితేనే నీకు జాబ్ వస్తుందని లేదు. ఓకేనా? ఇది ఒక క్లారిటీ అయితే పెట్టుకో నువ్వు ఎప్పుడైనా. అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు, లాంగ్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉన్నారు మేము జాయిన్ అవ్వచ్చా, జాయిన్ అవ్వాలా అసలు ఎట్లా అని. నాకు సజెషన్ ఏంటంటే, ఇంత లాంగ్ కెరియర్ గ్యాప్ ఉన్నప్పుడు ఒక స్కిల్ అనేది డెఫినెట్గా కావాలి, ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది కావాలి డెఫినెట్గా. సో వాళ్ళు జాయిన్ అవ్వడానికి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, జాయిన్ అయితేనే బాగుంటుంది యాక్చువల్లీ, జాయిన్ అయ్యి నేర్చుకుంటే బాగుంటుంది. నేర్చుకొని ఆపర్చునిటీ వచ్చేదాకా వెయిట్ చేయాలి, వెయిట్ చేసుకుంటూ స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి బెస్ట్ వాళ్ళకైతే, ఇది అడ్వైజ్. సో అది తొందరపడి ఏది తీసుకోకండి. మీరు ఏం చేస్తున్నారో మీది మీకు ఒక అనలైజ్ చేసుకొని ఒక ఇట్లాంటి ఒక ప్లాన్ చేసుకొని అసలు జాయిన్ అవ్వాలా వద్దా, ఎవరో చెప్పినా జాయిన్ అవ్వడం కాదు, మీరే జాయిన్ అవ్వాలా వద్దా అని ఒక థింగ్ అయితే జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక స్టెప్ అనేది ఫర్దర్గా వేయండి. మనం ఒక దాంట్లో జాయిన్ అయితే చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అండ్ ఆ టైం వేస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి మనము వాళ్ళు జాయిన్ అయితే. సో అది మ్యాటర్ అయితే ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చి ఉంటుంది డోంట్ జాయిన్ అన్న దానికైతే. మెయిన్గా ఈ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యి చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నారు, టైం వేస్ట్ చేసుకోవద్దనే. సో ఇదైతే హెల్ప్ఫుల్ అయ్యి ఉంటుంది, డెఫినెట్గా హెల్ప్ఫుల్ అయ్యి ఉంటుంది చాలా మంది, ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు నన్ను. సో అందుకే వీడియో చేయాల్సి వచ్చింది. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నాయి నాకు కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్క కామెంట్కి ఈ వీడియోకి అయితే. సో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఎట్లా అనిపించింది ఈ వీడియో, ఒకసారి అయితే యూస్ఫుల్లా కాదా అని ఒక కామెంట్ అయితే చేయండి, డెఫినెట్గా యూస్ఫుల్ అయ్యే ఉంటుంది, కామెంట్ అయితే చేయి నాకు. యా మ్యాక్స్ ఇంత ఈ వీడియోకి అయితే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.